హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా భాద్రపద మాసంలోని శుక్లపక్ష పౌర్ణమిని పితృపక్షానికి నాందిగా పరిగణిస్తారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో సెప్టెంబర్ పదవ తేదీ నుండి పితృపక్షాలు ప్రారంభమవున్నాయి ఇవి పౌర్ణమి రోజున ప్రారంభమై మహాలయ అమావాస్య రోజున ముగుస్తాయి ఆ మరుసటి రోజు నుంచే అశ్వనీ మాసం ప్రారంభమవుతుంది అదే సమయంలో దసరా నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి ఈ సందర్భంగా పితృపక్షాల చరిత్ర ఆచారాలు ప్రాముఖ్యత గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం పితృపక్షం నాడు శ్రాద్ధం చేయకపోతే పూర్వీకులు సంతోషించరని వారికి శాంతి లభించదని చాలామంది నమ్ముతారు అందుకే పితృపక్షాల రోజున పూర్వీకులకు తర్పణం చేస్తారు ఇలా చేయడం వలన పూర్వీకులు తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదిస్తారట సెప్టెంబర్ పదవ తేదీన ప్రారంభమయ్యే ఈ పితృపక్షాలను పదిహేను రోజుల పాటు అంటే అమావాస్య నాడు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ మధ్యలో ఎవరికి ఏ రోజు వీలవుతుందో ఆ రోజున జరుపుకుంటారు పితృపక్షంలో భాగంగా పూర్వీకులకు తర్పణం చేస్తారు మరికొందరు శ్రాద్ధ తిథులలో పూర్వీకుల పేరిట బ్రాహ్మణులకు భోజనం పెట్టి శ్రాద్ధం చేస్తారు ఈ రోజున బ్రహ్మచర్యం పాటించాలి నూనె రాసుకోకూడదు ఉల్లిపాయలు మరియు వెల్లుల్లికి దూరంగా ఉండాలి ఈ యొక్క పితృపక్షాల సమయంలో తమ పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి ఇలా చేయడం వలన దోషాలన్నీ తొలగిపోయి మీరు శుభ ఫలితాలను పొందుతారు ఈ నేపథ్యంలో పితృపక్షంలో పూర్వీకులకు పెండదానం చేసే సాంప్రదాయం అనాదిగా వస్తుంది కొందరు వ్యక్తులు గంగానదికి వెళ్ళి పూర్వీకులకు పెండ ప్రదానం చేస్తారు మరియు దాన ధర్మాలు కూడా చేస్తారు పితృపక్షాల సమయంలో పిండ ప్రదానం చేసేవారు తమ పూర్వీకులు ఏ తేదీనైతే మరణించారో అదే తేదీన చేయాలి ముందుగా స్నానం చేసి పూజా స్థలంలో కూర్చొని పూర్వీకులకు స్మరించుకోవాలి పూర్వీకులకు ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి పిండదానంగా ఉన్న ఆహారాన్ని ఆవులు కుక్కలు కాకులు లేదా చీమలకు పెట్టవచ్చు ఈ యొక్క పితృపక్షాలలో ఎలాంటి శుభకార్యాలు చేయరు ఈ సమయంలో ఎలాంటి కొత్త పని చేసినా శుభకార్యం చేపట్టినా పూర్వీకుల ఆత్మకు శాంతి కలగదని నమ్ముతారు ఈ కాలంలో వివాహం కూడా చేసుకోకూడదు క్షవరం కొత్త ఇంట్లోకి వెళ్ళడం ఏదైనా శుభకార్యం లేదా కొత్త వస్తువులు కొత్త బట్టలు కొనడం వంటి వాటిని నిషేధించినట్లు గ్రంథాలలో పేర్కొనబడింది